రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారాలు జోరందుకున్నాయి. ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ పార్టీలతో పోటీగా మంత్రాలయం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోసిగిద్దరులుగా పేరు పొంది గత 50 సంవత్సరాల క్రితమే మారుమూల ప్రాంతమైన ఆదోని ఏరియా కోసిగి మండలం పేరు ప్రఖ్యాతలు, దేశ రాజధానికి వ్యాప్తి చెందిన దొరళ్ల కుటుంబం నుంచి మురళీకృష్ణరాజు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచి ఇంటింటా ప్రచారం చేస్తూ కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేస్తూ ప్రజలతో మమేకమయ్యే క్రమంలో కాంగ్రెస్ మేనిఫెస్టో హామీలను ప్రజలకు వివరిస్తూ హస్తం గుర్తుకు ఓటు వేసి ఆదరించాలని, రాష్ట్ర అభివృద్ధి జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్తోనే సాధ్యమని, ఒక అవకాశం ఇచ్చి ఆదరిస్తే ఇందిరమ రాజ్యం తీసుకొస్తామని అన్నారు. ఈరోజు మంత్రాలయం నియోజకవర్గంలోని సూగూరు, బూదూరు, వగరూరు, తిమ్మాపురం గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే అభ్యర్థి మురళీకృష్ణరాజు దొర మేనిఫెస్టోలోని ప్రధాని హామీపై రైతులకు 2 లక్షల రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య, వృద్ధులకు, వితంతువులకు 4,000 పెన్షన్, వికలాంగులకు 6,000 పెన్షన్ మరియు ఉపాధి కూలీల రోజు వేతనం 400 రూపాయలకు పెంచడం వంటి హామీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ అభ్యర్థి మురళీకృష్ణ రాజుకు మద్దతుగా వామపక్షాలు మరియు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తాయన్న, ఉలిగయ్య, వాటర్ లక్ష్మణ, అంజనయ్య, ఈరన్న పాల్గొన్నారు. కేజీ టు పీజీ వరకు ఉచిత ఉద్యమం, పింఛను 4,000 చేస్తారు, స్వరూపం చేస్తే 400. కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపియాలి, కాంగ్రెస్ తోనే సాధ్యం. అస్తం జరిగింది ఇక్కడ కూడా, అలాగే భీమ్ కార్డు కాంగ్రెస్ ముందు నుంచే కాంగ్రెస్ పెన్షన్, 4,000 పెన్షన్, ఇవన్నీ ఉన్నాయి. కాంగ్రెస్ సాధ్యం, కాంగ్రెస్ గవర్నమెంట్ సాధ్యం. చూడండి, కర్ణాటకలో అయింది, తెలంగాణలో అయింది, ఇక్కడ కూడా సాధ్యం. మీరంతా లేపాలి కాంగ్రెస్, కాంగ్రెస్ ఓట్లేసి గెలిపించాలి. పథకాలు బాగున్నాయి కాంగ్రెస్ లోనే ఉంటుంది. కాంగ్రెస్ అంటే మర్చిపోతారు.